శ్రీ మహాగణపతి నమః శ్రీ గురుభ్యో నమః ఇక 15 రోజుల కాలం అంటే ఆగస్టు 16 నుంచి 31 వరకు ఇక ద్వాదశ రాశుల్లో ఎలా ఉండబోతుందని కార్యక్రమానికి స్వాగతం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఇక 15 రోజుల కాలం ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వారికి ఇక 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఎలా ఉండబోతుందో వాళ్ళ గ్రహగతులు ఎలా ఉన్నాయి లగ్నంలో కుజుడు ఉన్నాడన్నమాట లగ్నంలో కుజుడు ఉండటం అనేది వీరికి వ్యయాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన లగ్నంలో ఉండటం అనేది అంత యోగకరంగా ఉండదన్నమాట హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ అనేది వచ్చే మరి ధనాధిపతి అనేటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీరికి చతుర్థంలో ఉన్నాడు కాకపోతే రవి బుధుడితో కలిసి ఉన్నాడు అన్నమాట తల్లికి ఆరోగ్యం కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం దాని తర్వాత మీరు గృహ కొనుగోలు విషయాల్లో అంత పాజిటివ్ గా ఉండకపోవటం మీరు 20 లక్షలు 40 లక్షలు అనుకున్న ఇల్లు కాస్త 50 లక్షలు కోటి రూపాయలు అయిపోవటం ఉన్న డబ్బు సరిపోకపోవటం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి తల్లితో సత్సంబంధాలు తెగిపోవటం ఇవన్నీ జరుగుతుంది వాహన విషయాల్లో కూడా కొంచెం ట్రబుల్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఎవరైతే తృతీయంలో ఉన్న శుక్రుడు ఎవరైతే ఉన్నారో భాతృ సంబంధిత విషయాలు మెరుగుపరుస్తాడు అన్నమాట అంటే తల్లి ఎవరైతే సిస్టర్ బ్రదర్స్ ఉంటారో వాళ్ళ యొక్క రిలేషన్స్ వరకు బాగుంటాయి అన్నమాట దీంతో పాటు పంచమంలో పంచమాధిపతి అయిన పంచమంలోకి కూడా మన బుధుడు సంచారం చేయబోతున్నాడు అన్నమాట పంచమాధిపతి పంచమంలోకి రాబోతున్నాడు అప్పుడు బాగుండబోతుంది అది ఎప్పుడు జరగబోతుంది అంటే 21 ఆగస్టు జరగబోతుంది అన్నమాట బుధుడు స్వస్థానంలోకి రాబోతున్నాడు దాని ద్వారా వీరికి యోగం పట్టబోతుంది అన్నమాట మంచి యోగం పట్టబోతుంది అధికమైన ధనలాభం జరగబోతుంది అన్నమాట ఎందుకంటే బుధుడు స్వస్థానంలోకి రావటం రవితో కలిసి ఉండకపోవటం అనేది ముఖ్యమైన సిద్ధాంతం అన్నమాట ఇక్కడ దీంతో పాటు మనం చెప్పాలంటే 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు అన్నమాట హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అలాగే ఉంటాయన్నమాట దీంతో పాటు మనకి సప్తమంలోకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి అనేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన 12 ఆయన లగ్న ఆయన ఎప్పుడైతే మీకు కుజుడు ఎప్పుడైతే ఉన్నారో ఆయన లగ్నంలోకి ప్రవేశించడం ద్వారా అది యోగకరంగా ఉండదు అన్నమాట కాకపోతే ఎందుకంటే ఈయనకి సప్తమాధిపతి అనేటువంటి కుజుడు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో ఆ కుజగ్రహ దృష్టి ఏదైతే ఉందో అది 7వ ఇంట్ల మీద చూపిస్తాడు మరి గురువు లాభస్థానంలో ఉండటం అంటే గురువు బలం ఉండటం గురువు 11వ ఇంట్లో ఉండటం కూడా వీరికి యోగకరంగా ఉంటుంది వృషభ రాశి వారికి చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక మంచి వివాహం అనేది జరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట దీంతో పాటు వీరికి 9వ ఇంట్లో శని ఉన్నాడు అన్నమాట ఎందుకంటే రాజ్యాధిపతి భాగ్యాధిపతి అనేటువంటి శని భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉండటం అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఉద్యోగ పరంగా చాలా పాజిటివ్ గా ఉండబోతున్నది వివాహ సంబంధిత విషయాలు ముడిపడతాయి పిల్లలకి సంబంధించిన విషయాలు సంతాన సంబంధిత విషయాలు కూడా ముడిపడతాయి అన్నమాట హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మటుకు ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది ఆ విషయంలో ముఖ్యంగా వీళ్ళు పరిహారం చేయాలంటే కుజుడికి కేతుకే పరిహారం చేయాలి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి